తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎక్సెస్ పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనా లాక్డౌన్ సందర్భంగా సారబట్టి నిర్వాహకులపై ఉక్కుపాదం మోపనున్నట్టు సీఐ ఎంఆర్కే దాస్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో నాలుగు మండలాల్లో 85 కేసులు నమోదు చేసి 84 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. గ్రామాల్లో నాటుసార అరికెట్టేందుకు వాలంటీర్లు సేవలు ఉపయోగించుకున్నట్లు ఆయన తెలిపారు. మా పెద్దాపురం ఎక్సెస్ స్టేషన్ పరిధిలో నాలుగు మండలాల్లో కూడా ఈ కరోనా ఎఫెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొత్తం 86 కేసులు రిజిస్టర్ చేశామండి. అలా 84 మందిని అరెస్ట్ చేసాము, 23 వెహికల్స్ సీజ్ చేసాం. వాటిలో సారా 49 కేసులు, 60 మందిని అరెస్ట్ చేసాము. 777 లీటర్ల సారాను సీజ్ చేసి 22 వెహికల్స్ సీజ్ చేసాం. అలాగే ఓటకు సంబంధించి బెల్లం ఓట 28 కేసులు, 12 మంది అరెస్ట్ చేసాము. 29,300 లీటర్ల ఓటను ధ్వంసం చేశాం. అలాగే జాగిరి కేసు, బెల్లం కేసు మొత్తం ఒక కేసు పట్టుకున్నాము. 90 కేజీలు బెల్లం తీసుకొని చీజ్ చేసి ఒక వెహికల్ని చీజ్ చేసాం. అలాగే కళ్ళు సంబంధించి 8 కేసులు బుక్ చేసి 12 మందిని అరెస్ట్ చేసాము. 140 లీటర్ల కళ్ళుని ధ్వంసం చేసాం. అది మొత్తం ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి వరకు ఇంత అనమాట అండి కేసులు. 86 కేసులు, 84 మంది అరెస్టు, 23 వెహికల్స్ సీజ్ చేసాం. అది ఇక్కడ నుంచి ఇక ముందు కూడా ఈ కరోనా వచ్చే 17 వరకు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మా అధికారుల ఆదేశాల ప్రకారంగా ఇదే విధంగా ఈ మా యొక్క రొటీన్ వర్క్ కంటిన్యూ చేస్తాం. రేట్స్ ఇవన్నీ సార్ ఇప్పుడు కేసులు కట్టి వీళ్ళకి కోర్టుకి పంపిస్తున్నారా లేదా వీళ్ళకి ఫైనల్ డేస్ వదిలేస్తున్నారండి? వెళ్ళి ప్రస్తుతానికి ష్యూరిటీ తీసుకుని బెయిల్ ఇస్తారండి. ఎలాగంటే మేస్టేట్ గారు కూడా ఈ కరోనా వ్యాధి ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొదలు ఇంటి కోర్టు తీసుకురావుతాం సార్. అందుకని ఇప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి. అంతకుముందు మేము ఎలా రిమాండ్ పంపించాం, ఈ అయిపోతే మళ్ళీ రిమాండ్ పంపిస్తాం.